రోజున విశాఖపట్నంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి గతంలో ఎన్నో వివాదాలను తీసుకొచ్చింది ఎండోమెంట్ వ్యవస్థ. దానిలో భాగంగా ఇప్పుడు కూడా అదే వివాదాలను కొనసాగిస్తూ ఈ రోజున ఎంత ఘోరాతి ఘోరంగా ఇక్కడ ప్రవర్తిస్తారనేది మీ ముఖంగా తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగా గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఏవైతే చక్కగా ఉండేటువంటి గోవులు భక్తులు హిందువులు భక్తి శ్రద్ధలతో ఇచ్చేటువంటి భక్తులు గోవులని వీళ్ళు అక్రమంగా తరలించడం అనేది చాలా బాధాకరం. ఆ తరలించిన గోవులు ఏవైతే ఉన్నాయో 3వ తారీఖున అర్ధరాత్రి సుమారు అనగా 4వ తారీఖు ఉదయాన్న ఈ గోవుల్ని తరలించారు. మన వెంటనే మన మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క విషయం అనేది బయటికి రాగానే ఆర్భాటంగా అట్టహాసంగా ఏ తప్పు జరగలేదు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్లే ఒక ఎండోమెంట్ కమిషనర్ గారు కావచ్చు, లేదా ఈవో గారు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి ఏమీ జరగలేదు అని చెప్పేసి భయభ్రాంతులకు గురయ్యి వెంటనే ఇమీడియట్గా ఎక్కడో ఉన్నటువంటి గోవులను తీసుకుని వచ్చి ఆ గోవులను ఇక్కడ పెట్టేసి ఏ గోవులు మేము పంపించలేదు, అది కేవలం హాస్పిటల్కి సంబంధించిన గోవులు మాత్రమే అని చెప్పని మభ్యపెట్టే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇందులో భాగంగా వెంటనే మాకు తెలిసిన వెంటనే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, వివిధ హైందవ సంఘాలు అందరం కూడా మేము వెళ్ళి ప్రశ్నించిన వెంటనే ఆ గోవుల యొక్క వ్యవస్థను గురించి అడిగిన వెంటనే ఎటువంటి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయకుండా వీళ్ళు కేవలం గోవులను మాత్రమే తరలించారా, లేకపోతే భక్తులు ఇచ్చేటువంటి కానుకలు బంగారాభరణాలు ఎన్నో మిస్ అవుతున్నటువంటి తరుణంలో మేము అడగ్గా అక్కడ ఈ గోశాలకి నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర అని చెప్పని ఇక్కడ ఉద్యోగం ఉన్నాడు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఆ నరేంద్ర వెంటనే, అయ్యా నేను తప్పు చేశాను, ఆ తప్పు జరిగిపోయింది, ఈ గోవులు అనేవి అయితే వెళ్ళడం అనేది వాస్తవం, ఆ వాస్తవాన్ని ఇమీడియట్గా మేము బయటికి తీసుకొని వచ్చానని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి కూడా బయటికి వచ్చి పంపించేశారు. నేను లెటర్ పూర్వకంగా మీకు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో పనిచేస్తున్న పూజారులు కానీ వ్యవస్థ కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులు గురిచేసి మీకు రానున్న రోజుల్లో మీకు పదోన్నతులు జరగవు, మిమ్మల్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి అని హయ్యర్ అఫీషియల్స్ ద్వారా వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు గురిచేసి ఈ రోజున ఈ యొక్క నిజాన్ని మభ్యపెట్టే దిశగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు స్వచ్ఛందంగా మేము ధర్మం కోసం చేసినటువంటి మా యొక్క VHP ఏదైతే ఉందో ఆ VHPవే తప్పు చేసింది అని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడడం చాలా బాధాకరం. మీ పత్రికాముఖంగా మేము ఛాలెంజ్ కాస్తున్నాం, దమ్ముంటే ఈ గోవులు నిజంగా అమ్మవారి మీద భక్తి ఉంటే, నిజంగా వీళ్ళు ఆలయాల్లో కనుక పూజ చేసే విధంగా ఉంటే మీ ముఖంగా మేము ఛాలెంజ్ కాస్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్, మా విశ్వ హిందూ పరిషత్తు, నిజంగా గోవులు తరలించలేదు మేమని చెప్పేసి అమ్మవారు ముందే రమ్మని చెప్పండి, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఎండోమెంట్ వ్యవస్థ పూర్తి అధికారులకు కూడా 24 గంటలు మీకు టైం ఇస్తున్నాం, మేము ఇక్కడే కూర్చుంటాం, మీరు ఎప్పుడు రమ్మన్నా సరే గోవులు తరలించారు, ఎండాడలో ఉన్నటువంటి అధికారులకు మీరు ఇచ్చారని కూడా మేము తెలియజేస్తున్నాం. దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. మా భారతీయ జనతా పార్టీ పెద్దలు వచ్చారు, పరిషత్తు వాళ్ళు వచ్చారు, వివిధ హైందవ సంఘాలు కూడా ఈ విషయం తెలిసింది. అంతేకాకుండా అమ్మవారికి భక్తులు ఇచ్చినటువంటి 320 గ్రాముల బంగారాన్ని కూడా మీరు ఏం చేశారనేది కూడా మేము ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. మొత్తం అన్నీ కూడా బయటికి తెస్తాం. మీ యొక్క వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో మేము ఎండగడతాం. హిందువుల మనోభావాలు భక్తులు మేము కాపాడే దిశగా మా భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ హైందవ సంఘాలు ముందుకెళ్తానని మేము ముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. విజయానంద్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. గత వారం 10 రోజులుగా ఇక్కడ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి గుడిలో జరుగుతున్న అపస్తుతులు మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే మరి రాష్ట్ర ధార్మిక సేల వారు అందరం కూడా ఈ దేవాలయంలో జరుగుతున్న అపస్తుతిని ఖండించడం జరిగింది. అయితే నిజ నిజాలు మన పత్రికా విలేకరుల ద్వారా మాకు అందరికి కూడా ఈ విషయాలు అన్నీ కూడా తెలుసు. మరి ఏదైతే ఇక్కడ ఈవో శేఖర్ బాబు గారు చేసిన తప్పిదం దాన్ని పలు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మరి అయితే ఏవైతే ఇక్కడ ఆవులు మాయమయ్యాయో, ఆవులంటే ఏదో కేవలం ఆవే కదా అన్నట్టు మాట్లాడారు చాలామంది. కాదు, మాకు హిందుత్వానికి సంబంధించి ప్రతి ఆవు కూడా ఒక తల్లితో సమానం, దాన్ని మేము చాలా పవిత్రంగా చూస్తాము. అందువలన ఇటువంటి చిన్న తప్పిదం కాదు, ఇలాంటి తప్పిదాన్ని కూడా ఖండించకపోతే రేపు పొద్దున్న గుడిలో జరిగే అనేక అపశృతులు కూడా కారణభూతులు అవుతారు. ఇటువంటి అపవాదులున్న ఈవోపై చర్య తీసుకోవాలని మరి అసిస్టెంట్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి కోరడం జరిగింది. దానిపై మరి ఇక్కడ ఎవరైతే గోశాల అధికారి ఉన్నాడో అతను కూడా 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఏవైతే ఇక్కడ 3 ఆవులు ఇక్కడ నుంచి మిస్ అయ్యాయని చెప్పారో, మరుసటి రోజు అటు నుంచి వచ్చిన ఆవులు అవి కావు, వేరే ఆవులని అతను రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది మాకు. అది కూడా మరి అధికారులకి చూపించడం జరిగింది. ఇంకా కూడా అడిషనల్ ఛార్జ్గా ఉన్న ఇక్కడ ఈవో శేఖర్ బాబు మీద ఇప్పుడు కూడా మరి చర్య తీసుకోలేదు. వెంటనే అతన్ని ఇక్కడ అడిషనల్ ఛార్జ్ నుంచి తప్పించాల్సిందిగా, మరి ఇక్కడ నికార్సైన నిజమైన అధికారిని ఇక్కడ వేయవలసిందిగా మరి అధికారులను కోరుతున్నాము.